బీజేపీకి రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది అన్నారు తోకల శ్రీనివాస్ రెడ్డి. ఈసారి ఖచ్చితంగా రాజేంద్రనగర్ లో బీజేపీ జెండా ఎగరేస్తామన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రధాని మోదీ ప్రచారంతో పార్టీ క్యాడర్లో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందన్నారు. బీఆర్ఎస్ అవినీతి పాలన అంతమవ్వాలంటే బీజేపీ గెలవాలి అంటున్న శ్రీనివాస్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. కేవలం 4 రోజులు మాత్రమే ఎన్నికలకు గడువు ఉండడంతో అభ్యర్థులు ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక బీజేపీ రాజేంద్రనగర్లో ఎందుకు బీజేపీ గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయన్న దాని మీద మన దగ్గర రాజేంద్రనగర్ బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. చెప్పండి, మీరు ఎంతవరకు గెలిచే అవకాశాలు ఉన్నాయి, మీకు ఎందుకు ఇది హాట్ సీట్గా ఉంది? గెలిచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి కాబట్టి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈరోజు గతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ప్రాంత ప్రజలు చాలా నష్టపోయారనే విషయం ప్రాంత ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి 15 సంవత్సరాలు 3 పర్యాయాలు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదన్న దాంట్లో వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈరోజు ఒక యువకుని విద్యావంతునికి అవకాశం ఇచ్చి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించుకోవాలని చెప్పేసి ప్రజలు చాలా ఈరోజు మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా రేపు గెలవబోయే సీటు రాజేంద్రనగర్ సీటు. అమిత్ షా రాక సందర్భంగా మీకు గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండబోతాయి, ఏ అంశాలు మీరు ప్రస్తావిస్తున్నారు? సి, మొట్టమొదటిగా మీరు ఆలోచన చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అభివృద్ధి అనేది ఒక విషయం అయితే, రెండో విషయం కూడా ఏంటంటే రాజేంద్రనగర్ నియోజకవర్గం ఈరోజు వాస్తవానికి కేర్ ఆఫ్ తీవ్రవాదులకి అడ్డగా మారింది అనే విషయాన్ని మనం చాలా గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో దాదాపు ఈరోజు ఇప్పటి వరకు ఖాళీ సంవత్సర కాలం వ్యవధిలోనే 2 సార్లు ఎన్ఐఏ సోదాలు చేయడం జరిగింది. చూడండి, మత కలహాలు వేరు, ఉగ్రవాదుల పరిస్థితులు వేరు. ఇప్పుడు మత కలహాల గురించి మనం మాట్లాడలేదు. మత కలహాలు జరగట్లేదు అంటే ప్రజలు శాంతిని కోరుకుంటా ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రేట్నెస్ ఏం లేదు ఇందులో. ఈరోజు ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు, శాంతియుతంగా అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మత కలహాలు లేవు. రేపు భారతీయ జనతా పార్టీ వచ్చి కూడా భారతీయ జనతా పార్టీ కోరుకునేది అదే, ఈరోజు అన్ని పార్టీలు కోరుకునేది అదే, ప్రజలు కోరుకునేది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి ఈ ఇంటెలిజెన్స్ నిఘా డిపార్ట్మెంట్ కావచ్చు, వ్యవస్థను కావచ్చు, ఎస్బీ వ్యవస్థను కావచ్చు, ఎవరైతే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, యాంటీ సోషల్ కార్యకలాపాలపై ఈరోజు నిఘా పెట్టి వాళ్ళపై ఈరోజు దృష్టి సారించాల్సిన అవసరం ఉందో వాళ్ళని వీళ్ళు రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటూ ఈరోజు ఈ డిపార్ట్మెంట్స్ని ఈరోజు ఎక్కడ నిరసనలు జరుగుతాయి, ఎక్కడ దీక్షలు చేస్తుంటే, ఎక్కడ ప్రతిపక్షాలపై వీళ్ళని వాడుతూ ఉన్నారు తప్ప, వీళ్ళ నిధులు నిర్వహిస్తున్నారు తప్ప, ఈరోజు ఎక్కడైతే నిఘా పెట్టాల్సిన అవసరం ఉందో వాటిపై పెట్టకనే ఈరోజు ఇటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. ఈరోజు రాజేంద్ర నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి లేదు, ఈరోజు రాజేంద్ర నియోజకవర్గంలో ప్రభుత్వ కళాశాలలు లేవు, మార్కెట్లు లేవు, బస్ స్టాపులు లేవు, ఇలా చాలా ఉన్నాయండి. ఈరోజు ఎందుకండి, నిన్న కేటీఆర్ గారు వారి సభలో వచ్చి ఏం చెప్పిపోయాడు, 15 ఈరోజు వాస్తవానికి నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ కూడా పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ, ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, కాబట్టి ఈసారి మమ్మల్ని గెలిపించండి, 15,000 కోట్లు పెట్టి హైదరాబాద్ నగర శివారు అన్ని ప్రాంతంలో ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ. 10 సంవత్సరాలు సరిపోలేదా? 10 సంవత్సరాలు సరిపోలేదా ఈరోజు ఈ డ్రైనేజ్ ఆధునిక వ్యవస్థ తయారు చేయనికే? ఈరోజు 10 సంవత్సరాల తర్వాత వచ్చి గత ఎన్నికల్లో కూడా ఇదే హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన తర్వాత వరదలు వచ్చి కొట్టుకుపోయి జనాలు ఇబ్బందులు పడి ఎన్నో రకాలుగా ఈరోజు ఇబ్బంది పడితే మళ్ళీ ఈరోజు వచ్చి స్ట్రాటజిక్ నాల డెవలప్మెంట్ ప్లాన్ పెట్టావు అది సక్సెస్ఫుల్ చేయలేకపోయినాం, మళ్ళీ ఈరోజు వచ్చి 15,000 కోట్లు పెడితే 20,000 కోట్లు ప్రజలు ఎవరు నమ్ముతారు సార్? వీళ్ళని అడ్డుకోవాలన్నా వీళ్ళ కుట్రలకు అడ్డు వేయాలన్నా రేపు భారతీయ జనతా పార్టీ రాజధాని నియోజకవర్గంలో గెలవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నా. ఇది ఖచ్చితంగా హిందూ ప్రజలను కాపాడుకోవడం, హిందూ మతాన్ని కాపాడుకోవడం బీజేపీ సిద్ధాంతంగా ఉంది, దానికి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కిపోయేది లేదు. అలా అని చెప్పి తాము ఎక్కడ మతానికి సంబంధించి ప్రకటనలు చేయడం లేదు, మతానికి సంబంధించి రెచ్చగొట్ట వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. కానీ రాజేంద్రనగర్ అభివృద్ధి చెందాలన్నా, తెలంగాణ అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా బీజేపీతోనే సాధ్యమని, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో బీజేపీని గెలిపిస్తే ఖచ్చితంగా నియోజకవర్గానికి ఎలాంటి అన్యాయం జరగకుండా నియోజకవర్గాలు క్రమబద్ధీకరణ విభజన జరిగే విధంగా తాను చూసుకుంటా అంటూ తోకల శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో చిన్నారెడ్డి, TV5 రాజేంద్రనగర్ నియోజకవర్గం.